Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు 100 రోజుల పాలన ఎలా ఉందంటే, మరో 2 రోజులు గడిస్తే చంద్రబాబు సర్కార్ పాలన సెంచరీ కొడుతుంది. కూటమి 100 రోజుల పాలనకు ఎన్ని మార్కులు వేయొచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఎందుకో గానీ చంద్రబాబులో ఒకప్పటి అడ్మినిస్ట్రేటర్ కనిపించడం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. బహుశా 2 అధికార కేంద్రాలు ఉండడం వల్ల ఇలాంటి నిట్టూర్పులకు దారి తీస్తుండొచ్చు. చంద్రబాబుతో సమానంగా ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ అధికారాన్ని చలాయిస్తున్నారనేది పచ్చి నిజం. అంతెందుకు చంద్రబాబు కేబినెట్లో 3-4 సీనియర్లు మినహాయిస్తే మిగిలిన వారంతా లోకేష్ టీం అని తెలిసిందే. అంతా కొత్త వారిని తీసుకోవడం వెనుక లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిందే అనే చర్చ లేకపోలేదు. మంత్రిగా లోకేష్ తన శాఖల వరకే పరిమితం కావడం లేదు. ఒకవేళ ఆయన గిరిగీసుకుని ఉన్నా కొందరు నేతలు ఉండనివ్వని పరిస్థితి. ఈ 100 రోజులలో ఎక్కువగా వినిపించిన పదం రెడ్ బుక్. రాజకీయంగా తమ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులను భయపెట్టాలని టీడీపీ నేతలు అనుకోవచ్చు. కానీ పాలన గాడి తప్పిందంటే అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సింది తామే అని చంద్రబాబు లోకేష్ గ్రహించాల్సి ఉంది. ఇక పాలనలో మంచి చెడుల గురించి మాట్లాడుకుందాం. ఎన్నికలకు ముందు ముఖ్యంగా చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆకాశమే హద్దుగా ప్రజలకు ఆశ చూపారు. మహాభారతంలో కరుణుడి చావుకు అనేక కారణాలున్నట్లుగానే ఎన్నికలలో వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడానికి ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అలాగే కూటమి హామీలు జగన్ ఓటు బ్యాంకును దెబ్బకొట్టాయి. కూటమి అధికారంలోకి రాగానే 4,000కు పెన్షన్ పెంచుతామనే హామీను నిలబెట్టుకున్నారు. అలాగే వాలంటీర్లు లేకపోయినప్పటికీ ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లను ఇళ్లవద్దే అందజేస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ సెలవు దినమైతే ముందు రోజే పంపిణీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. పెన్షన్దారుల మనస్సు చంద్రబాబు సర్కార్ చూరగొందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకునే ప్రక్రియ కొనసాగుతోంది. 16,000 పోస్టులతో మెగా డిఎస్సీ విడుదలైంది. పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి రైతులకు భూములపై భయాన్ని పోగొట్టారు. ఈ చట్టమే జగన్ పరిపాలనా పాలిట యమపాశమైన సంగతి తెలిసిందే. ఈ అస్త్రాన్ని ఎన్నికలలో కూటమి జగన్పై ప్రయోగించి రాజకీయంగా అద్భుతంగా లబ్ధి పొందింది. అందుకే ఆర్థిక భారం కాని చట్టాన్ని కూటమి రద్దు చేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 1వ విడతలో 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నారు. అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో పాజిటివ్ ప్రచారం మాత్రం రాకపోయినప్పటికీ పథకాన్ని అమలు చేశామన్న సంతృప్తి చంద్రబాబుకు మిగిలింది. అలాగే కార్యకర్తలకు 2014-2019 మధ్య కాలంలో రావాల్సిన నీరు, చెట్లు బిల్లుల్ని క్లియర్ చేయడానికి 1వ విడతలో 290 కోట్లు విడుదల చేయడం విశేషం. కార్యకర్తలని సంతోషపెట్టింది. అలాగే కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి అప్పుడప్పుడు తానే టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లడం విశేషం. కార్యకర్తలే తనకు ప్రాణమని చంద్రబాబు పదే పదే చెప్పడం, వారితో కలవడం ఆకట్టుకుంటోంది. పార్టీ కోణంలో ఇది ఎంతో గొప్పది. అమరావతిలో రాజధాని పనుల్ని శరవేగంగా చేస్తున్నారు. ఇది చంద్రబాబు సర్కారుకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రుణాన్ని ఇప్పించేందుకు ముందుకొచ్చింది. దీంతో రానున్న రోజులలో అమరావతిని తమకు కావలసిన విధంగా అభివృద్ధి చేసుకొని ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు పాలనలో పాజిటివ్ అంశాలు. అయితే చంద్రబాబు పాలనలో ఎక్కువగా నెగిటివ్ అంశాలే కనిపిస్తున్నాయి. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉత్తుతిదే అని తేలిపోయింది. పేరుకే ఉచితం. జగన్ పాలనలో ఎంత ఖర్చు అయ్యేదో ఇప్పుడు కూడా అంతే అవుతోందని ఇసుక వినియోగదారులు లబోదిబోమంటున్నారు. వైసీపీ పాలనలో కనీసం ఇసుక సొమ్ము ప్రభుత్వానికి చేరేదని, ఇప్పుడు కూటమి నేతల జేబులు నింపుతోందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఉచిత ఇసుక ఫెయిల్ అయిందని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళగా ఏం ఇళ్ల దగ్గరికి మేమే తీసుకెళ్లాలా అని ఆయన మండిపడడం చూశాం. ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలోనూ ప్రభుత్వం అభిమానాన్ని నిలుపుకోలేకపోతోంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ పథకానికి సంబంధించి గెజిట్ను ఈ ప్రభుత్వం విడుదల చేయడం తీవ్ర వివాదమైంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు రోడెక్కారు. ప్రభుత్వం తమను మోసగించిందని ఉద్యోగులు జీపీఎస్ గెజిట్ను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దానిని ఉపసంహరించినట్లు ప్రకటించి తాత్కాలికంగా ఉద్యోగుల్ని చల్లబరిచారు. ఉద్యోగులు కోరుతున్నట్లు ఓల్డ్ పెన్షన్ పథకంపై మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. అలాగే ఉద్యోగులకు బోధనేతర పనుల్ని లేకుండా ఉత్తర్వులు ఇచ్చామనే మాటే తప్ప ఆచరణలో మాత్రం లేదనే చెప్పాలి. ఇది 100 రోజుల పాలనలో ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్. ఇక సూపర్ సిక్స్ పథకాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏడాదికి రైతు భరోసా 20,000, ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు,
మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు. ఇలా ఏ పథకమో అమలుకు నోచుకోలేదు. లబ్ధిదారులు చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమను చంద్రబాబు నమ్మించి పచ్చి మోసం చేశాడని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కేవలం అధికారంలోకి రావడానికి, ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబు అలివి కాని హామీలిచ్చి ఇప్పుడు చేతులెత్తేశారనే మాట లబ్ధిదారుల నుంచి వస్తోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన ఇదే రీతిలో టోపీ పెడితే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. లోకేష్ రెడ్బుక్ కూటమికి చెడ్డపేరు తెస్తోంది. అధికారంలోకి వచ్చి రావడంతోనే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతతో పాలన ప్రారంభమైంది. గతంలో వైసీపీ పాలన కూడా ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమై 2024 ఎన్నికలలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, కూటమి కూడా అదే పంథాలో నడుస్తోందన్న చర్చకు తెరలేచింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలపైకి బుల్డోజర్లు వెళ్లాయి. మరి ముఖ్యంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలు, దౌర్జన్యంగా లాక్కోవడాలు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా సాగాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం. వైసీపీ కూటమి పాలన దొందు దొందే అనే అభిప్రాయం తటస్థుల్లో ఏర్పడడం అధికారంలో ఉన్నవారికి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని అర్థం చేసుకోవాలి. ఒకవైపు కూటమికి చెడ్డ పేరు వస్తోందని తెలిసినా లోకేష్ మాత్రం రెడ్ బుక్ ఇంకా తెరవనే లేదని పదే పదే చెప్పడం గమనార్హం. లోకేష్ రెడ్ బుక్ స్ఫూర్తితో రాష్ట్రంలో కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు తాము కూడా రెడ్ బుక్ రాసుకున్నామని, ఒక్కొక్కరి అంతు చూస్తామని హెచ్చరించడం ఏ తీరాలకు దారితీస్తుందో కూటమి నేతలు ఆలోచించుకోవాలి. ఇటీవల విజయవాడలో వరదలు చంద్రబాబు సర్కారుకు చెడ్డ పేరు తీసుకొచ్చాయి. రోజుల తరబడి వరదలో గడపాల్సిన దుస్థితి ఏర్పడిందని బాధితులు మీడియా ఎదుట కన్నీటి పర్యంతం కావడం గమనార్హం. టీడీపీకి బాగా పట్టున్న విజయవాడలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. చంద్రబాబు తన పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, అలాగే సంక్షేమ పథకాల అమలు అంశం ప్రస్తావనకు రాకుండా చూసుకునే క్రమంలో జగన్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తుందని, ఖజానా ఖాళీగా ఉందని పదే పదే చెబుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను చూస్తూ ఉంటే భయమేస్తోందని, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం విమర్శలకు దారితీసింది. అలాగే వైసీపీ నాయకులపై రకరకాల కేసులను నమోదు చేస్తూ ఆ విషయాలే వార్తలుగా ఉండేలా చూడడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉందని అంటున్నారు. తనకున్న మీడియా బలంతో సంక్షేమ పథకాలని అమలు చేయకపోయినా ప్రజల్ని మభ్య పెట్టొచ్చని, మళ్లీ ఎన్నికలలో జగన్ను రాక్షసుడిగా చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పటి నుంచే చంద్రబాబు ఎత్తుగడ వేస్తున్నారు. ఎటు తనకు పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతు ఉన్నాయి. ఎన్నికలలో గెలవడం కష్టం కాదని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. 100 రోజుల చంద్రబాబు సర్కార్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది.